వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ దాదాపు ఫైనల్ స్టేజ్కి చేరినట్టు తెలుస్తోంది ఇవాళ రాష్ట్ర స్థాయి నేతలతో వైఎస్ఆర్టీపీ నేతలతో లోటస్ పాండ్లో షర్మిల మీటింగ్ నిర్వహించారు ఈ నెల లోపు పార్టీ విలీనం గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర నాయకులు పార్టీ నాయకులు ఎట్లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని కూడా వాళ్లకు వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే పార్టీ విలీనానికి సంబంధించి రెండుసార్లు షర్మిల ఢిల్లీ వెళ్ళొచ్చారు ఒకసారి సోనియా గాంధీతో పర్సనల్గా భేటీ కూడా అయ్యారు అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత పార్టీ విలీనం చేస్తున్న అనే మాట ఇప్పటివరకు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ తో నడిచి వెళ్లే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు మాత్రం పార్టీ విలీనానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటానంటూ కూడా క్లారిటీగా ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు అటు ఢిల్లీ వెళ్లడంతో పాటు ఇటు కర్ణాటకలో డీకే శివకుమార్తో కూడా షర్మిల భేటీ అయ్యారు ఈ పార్టీ విలీనం ప్రక్రియకు సంబంధించి మొత్తం వ్యవహారం కర్ణాటక నుంచి డికే శివకుమార్ నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అటు హైకమాండ్తో మీటింగ్స్ అరేంజ్ చేయడం కావచ్చు విలీనానికి సంబంధించి కీలక సూచనలు చేయడం కావచ్చు ఇవన్నీ షర్మిలతో డీకే శివకుమార్ నడిపిస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది మొత్తంగా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో నడిచి వెళ్లే ఆలోచనే ఉంది అని చెప్పిన షర్మిల ఇప్పుడు మాత్రం మొదటిసారి విలీనానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నెల ముప్పై లోపు విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఒకవేళ విలీనానికి వీలు కాకపోతే వచ్చే ఎన్నికల్లో తానే వైఎస్ఆర్ టీపీ నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలు అటు పార్టీ నాయకులు ముఖ్యంగా ఎట్లాంటి ఆందోళనకు గురి కాకుండా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు అయితే కా షర్మిల కాంగ్రెస్కి వస్తుందని పాలేరు నుంచి పోటీకి దిగుతుందని కూడా కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది అటు పొంగలేటి తుమ్మల ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో షర్మిల వస్తుందా లేదా వస్తే పాలేరు నుంచి టికెట్ ఇస్తారా లేదా అనే ఒక చర్చ మొదలైంది అయితే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో విలీనం గురించి స్వయంగా షర్మిలే మీటింగ్ పెట్టి చెప్పడం ముప్పై లోపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే కొన్ని రోజుల్లో దాదాపు ఒక వారం రోజుల్లో ఈ విలీనానికి సంబంధించి పూర్తి స్థాయిలో షర్మిల దగ్గర నుంచి ఒక ప్రకటన విలువ విలువడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్